Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డకు బిగుస్తున్న ప్రివిలేజ్ వచ్చు అధికారాంతమున చూడవలే అయ్యగారి సౌభాగ్యముల్ అన్నట్టు పదవి విరమణ తేదీ దగ్గర పడే కొద్దీ నిమ్మగడ్డ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. అధికారంలో ఉన్నన్న రోజులు ప్రభుత్వాన్ని అధికార పక్షాన్ని ముప్పది పొలబెట్టారు నిమ్మగడ్డ. కోర్టులు చుట్టూ తిప్పించారు, చివాట్లు తినిపించారు, మంత్రుల్ని ఇల్లు కదలొద్దు, నోరు తెరవద్దు అంటూ ఆంక్షలు విధించారు. ప్రెస్ మీట్ పెట్టడానికి సైతం హైకోర్టు పర్మిషన్ కోరేలా చేశారు. చివరకు తన మాట నెగ్గించుకుని ఎన్నికలు జరిపించారు. ఆఖరుకు పరిషత్ ఎన్నికల విషయంలో పేచీ పెట్టి మౌనం దాల్చారు. ఇప్పుడైన లెక్కలు సరిచేసేందుకు అధికార పార్టీ కూడా సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నానని, దౌర్జన్యాలు చేస్తున్నానని తనపై ఆరోపణలు చేసి తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీశారంటూ ఎస్సీసీ నిమ్మగడ్డపై గతంలో సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ. స్పీకర్కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ తమనేని సూచన మేరకు ప్రివిలేజ్ కమిటీ గతంలో సమావేశమై ఎస్సీసీపై చర్యలు తీసుకోవచ్చని తేల్చింది. మంత్రి పెద్దిరెడ్డి రెండవసారి స్పీకర్కు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయగా దానికి సంబంధించి తాజా సమావేశం జరిగింది. రెండవసారి జరిగిన ఈ సమావేశంలో ఎస్సీసీని విచారణకు పిలిపించాలని నిర్ణయించింది ప్రివిలేజ్ కమిటీ. ముందుగా నిమ్మగడ్డ వివరణ కోరేందుకు నోటీస్ ఇచ్చింది. దీనికి సంబంధించిన లేఖను అసెంబ్లీ కార్యదర్శి ద్వారా నిమ్మగడ్డకు పంపించబోతున్నారు. ప్రివిలేజ్ కమిటీ విచారణకు అందుబాటులో ఉండాలని ఆ లేఖలో పేర్కొన్నారు. నిమ్మగడ్డ నుంచి వివరణ వచ్చిన తరువాత తదుపరి అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి. మొత్తం మీద నిమ్మగడ్డ వ్యవహారంలో పగడబందీగా ఉచ్చు బిగుసుకుంటున్నట్లు అర్థమవుతోంది. ప్రివిలేజ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, నిమ్మగడ్డ పదవిలో ఉండగానే ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలు అమలవుతాయా, పదవి విరమణ చేసిన తరువాత ఆయనపై చర్యలు తీసుకుంటారా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.